హలో ఆల్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో తీయగా నోరూరించే బెల్లం పరమాన్నాన్ని మంచి రుచితో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ స్టైల్లో చేస్తే పరమాన్నం చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నానబెట్టిన 1 కప్పు బియ్యానికి 3 కప్పు నీళ్ళని 1/2 కప్పు పాలని పోసి మెత్తగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకోవైపు సగ్గు బియ్యాన్ని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అన్నం మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని అందులో మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన సగ్గు బియ్యాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి అందులో కరిగించి వడకట్టిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పరమాన్నం టేస్టీగా ఉండాలంటే 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఇందులో 1/2 కప్పు పాలను పోసి ఇలాచీ పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకొని ఈలోగా నెయ్యిని వేడి చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ వేయించిన మిశ్రమాన్ని అన్నంలో మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ.